నేలటూరు సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నాకు కూడా ఈ డిపార్ట్మెంట్ లో కొంత అనుభవం ఉంది. 99 2000 లో దేశంలోనే మొట్టమొదటిసారిగా పవర్ సెక్టర్ రిఫార్మ్ తీసుకొచ్చింది మన రాష్ట్రంలో తీసుకొచ్చాం. ఆ రోజు మనం చేసిన పనుల వల్ల 2004 కి మిగులు రాష్ట్రంగా పవర్ సెక్టర్ లో మనం ముందుకొచ్చాం. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ చేసిన పరిస్థితి వల్ల 18 గంటలు కరెంటు కోత పెట్టే పరిస్థితికి వచ్చారు. అనేక ఇబ్బందులు పడ్డారు. అదే మరి 2 నెలల్లోనే కేంద్ర సహకారంతో పూర్తిగా కరెంటు కోతలు అధిగమించి ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా భవిష్యత్తులో మన రాష్ట్రంలో కరెంటు కోతలు ఉండవు, క్వాలిటీ కరెంటు వస్తుంది, ఎవరికి ఇబ్బంది లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను మీ అందరి తరపున ఈ డిపార్ట్మెంట్లో పనిచేసే ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నాం. అనతి కాలంలో భారతదేశంలో ఈ డిపార్ట్మెంట్ నెంబర్ 1 డిపార్ట్మెంట్ చేసినటువంటి అధికారుల్ని ఎంప్లాయీస్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నేను ఒకటే ఆలోచిస్తున్నాం, భవిష్యత్తులో ఈ డిపార్ట్మెంట్ ద్వారా ఇప్పుడే వెంకయ్యనాయుడు గారు చెప్పారు, నరేంద్ర మోడీ గారు ఒకటి ఆలోచించారు, దేశంలో కరెంట్ అందరికీ ఉండాలని, నాణ్యమైన కరెంట్ ఉండాలని, కరెంటు కోతలు ఉండకూడదని వారు ఆలోచించారు. నేను అందుకనే మీ అందరికీ హామీ ఇస్తున్నా, అందులో అగ్రభాగాన మన రాష్ట్రం ఉంటాం. మార్చి ఏప్రిల్కు 2 నెలల్లోనే మీకు అందరికీ హామీ ఇస్తున్నా, ఏ ఇంటికి కరెంటు కనెక్షన్ లేకుండా ఉండదు, ప్రతి ఒక్క ఇంటికి కరెంటు కనెక్షన్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా మీకు హామీ ఇస్తున్నాను. అదేవిధంగా ఇంకో పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే కరెంటు కూడా మన నష్టాలు చాలా వస్తున్నాయి, దాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఒకసారి చూసినప్పుడు కొంత అయితే ట్రాన్స్మిషన్ లాసెస్ ఉంటాయి, కొంత ఎవరైతే కరెంటు వాడతారో తిరిగి కరెంటు కట్టకపోతే నీతి నిజాయితీగా ఉండేవాళ్ళపైన భారం పడే పరిస్థితి వస్తూ ఉంది. అందుకనే ఈ ప్రభుత్వం ఆలోచించాం, ఎక్కడికక్కడ ఒక ఆడిటింగ్ పెట్టాం. దీనివల్ల మీరు చూస్తే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కరెంటు నష్టాలు బాగా తగ్గాయి. కరెంటు నష్టాలు బాగా తగ్గితే అదనంగా కరెంటు ఛార్జీలు కట్టే బాధ్యత మనకు తగ్గే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కూడా దీన్ని మీరు చూసినప్పుడు చాలా వరకు మనం సాధించగలిగాం. 13.24% ఉంటే దాన్ని 10.24% తగ్గించాం. రాబోయే రోజుల్లో దీన్ని 5-6% తేవాలని దానికి ఇప్పుడే మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను. స్మార్ట్ మీటర్స్ ఉన్నాయి, ఆ మీటర్స్ కానీ ప్రాధాన్యత ఇస్తే మనం దీన్ని సాధించే అవకాశం ఉంటుంది. ఇప్పుడే మీరు ఒకసారి చూశారు ఎల్ఈడి బల్బులు 100% అన్ని ఇళ్ళకి ఇచ్చాం, వీధి దీపాలకు ఇచ్చాం. ఇప్పుడే ఒక బ్రోచరు ఇక్కడనే మనం ఓపెన్ చేసుకున్నాం. అందులో మీరు చూస్తే మనం వాడే కరెంట్లో 32% కరెంటు ఆదా అవుతుంది. రెండోది ఏమాత్రం కూడా కాలుష్యం లేకుండా ఉంటుంది, అన్ని విధాల సేఫ్ ఎల్ఈడి బల్బులు. దీనికి కూడా ఒక నూతనమైన ఆలోచన కేంద్రం ఆలోచించారు, నేను కూడా ఆ రోజు లీడ్ తీసుకున్నాను. మన రాష్ట్రంలో మొత్తం చేసి నిన్న ఒక ఎకనామిక్ సర్వే చేస్తే ఆల్ ఇండియా లెవెల్లో ఒక్క ఆలోచన కానీ భారతదేశం మొత్తం ఎల్ఈడి బల్బులు పెట్టగలిగితే ఒక పైసా ఖర్చు లేకుండా సంవత్సరానికి 40,000 కోట్ల రూపాయలు ఆదా అవుతుంది. అంటే 40,000 కోట్ల రూపాయలు నిల్వ చేసే కరెంటు మనం వాడుతున్నాం, అది మామూలుగా కాదు, అది ఆదా చేసుకునే అవకాశం ఉన్న దుర్వినియోగం అయ్యే పరిస్థితి వస్తూ ఉంది, నష్టం వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఒకే ఆలోచన ఇప్పుడే వారు ఇంకొక మాట చెప్పారు, ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి దానిపైన ఎవరైతే గ్యాస్ వాడుతున్నారో వారందరూ కూడా బ్యాంకులో డబ్బులు వేస్తాం, మీరు గ్యాస్ తీసుకోమని ఒక ఆలోచన చేశారు. పేదవాళ్ళకి గ్యాస్ తగ్గించలేదు, అదే సమయంలో అందులో జరిగే దుర్వినియోగాన్ని పూర్తిగా అరికట్టారు. దీనివల్ల 20-25 వేల కోట్ల రూపాయలు పొదుపు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. మన రాష్ట్రంలో మీరు చూశారు ఏదైతే మీరందరూ కూడా బియ్యం తీసుకుంటున్నారు, ఒకప్పుడు 4 కేజీల బియ్యం ఇప్పుడు 5 కేజీల బియ్యం ఇచ్చాం. నిత్యావసర వస్తువులు పండుగలు వస్తే సంక్రాంతి కానుక ఇచ్చాం. నా ఆలోచన ఒకటి,
ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి ఒక్క పైసా పేదవాళ్ళకి అందాలి దళారి వ్యవస్థ పోవాలనే ఉద్దేశంతో నేను ఈ పాస్ కార్యక్రమం తీసుకొచ్చాం ఈ రోజు మీరు చూస్తే మీ ఇంట్లో ఒక వ్యక్తి ఎళ్ళి వేలి ముద్ర గాని కనురెప్ప చూపిస్తే మీక మీ మిమ్మల్ని గుర్తుపడుతుంది దానిపైన మీరు ఎంత ఇస్తున్నారో ఒక్క కేజీ ఒక్క గ్రాము కూడా తక్కువ లేకుండా కరెక్ట్ గా ఇచ్చే పరిస్థితి వస్తుంది మీరు ఈ ఊర్లో లేకపోతే వేరే ఊర్లకు పోతే అక్కడే ఈ ఒక బియ్యం తీసుకునే అవకాశం వస్తుంది లేకపోతే మీరు వేరే షాపుకు పోయినా మీరు తీసుకునే అవకాశం వస్తుంది దీనివల్ల 10-15% మనకు ఆదాయ పరిస్థితి వస్తా ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దగ్గర దగ్గర 40-50 వేల కోట్ల రూపాయలు పొదుపు వస్తుంది అంటే నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే ఒక ఆలోచన ప్రభుత్వాలకు చాలా ఆదాయం పెంచుతుంది ఆ పెంచిన ఆదాయం మళ్ళీ పేదవాళ్ళకి ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది ఒకప్పుడు మీరు చూశారు పింఛన్లు 200 రూపాయలే పింఛన్ మీకు ఇచ్చింది 200 రూపాయలకు మీరు చాలా అవస్థపడ్డారు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళారు నేను ఆలోచించాను పేదవాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు కన్న